సికింద్రాబాద్ కాంటోన్మెంట్ పరిధిలో గల బోయిన్పల్లిలోని జాతీయ రహదారిపై ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద 159వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి। జాతీయ యువజన దినోత్సవం స్వామీ వివేకానంద జయంతి వేడుకలు రాజకీయాలకు అతీతంగా జరగడం ప్రముఖ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। బోయిన్పల్లి స్వామీ వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శానం శశిరాజ్ యాదవ్ తదితర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ టిఆర్ఎస్ ఇన్‌చార్జ్ సీనియర్ నేత మరి రాజశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి బోర్డు నామినేటెడ్ సభ్యుడు జే రామకృష్ణ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బీజేపీ సీనియర్ నేత జంపన ప్రతాప్ మహంకాళి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఆకుల నాగేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి మాజీ బోర్డు సభ్యులు బానుక మల్లికార్జున్ పాండు యాదవ్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బొల్లు కిషన్ మల్కాజ్గిరి కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త సామల రాఘవరెడ్డి జాతీయ క్రీడాకారులు మర్రి లక్ష్మణ్ రెడ్డి ఆర్ ప్రభుగౌడ్ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి జంపన ప్రతాప్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడే స్వామి వివేకానంద మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పిన మహానుభావుడని కొనియాడారు। యువత స్వామి వివేకానంద దేశం కోసం చేసిన సేవలు స్ఫూర్తితో దేశానికి సేవలు అందించాలి। ఈ సందర్భంగా వారు అనేక విషయాలను వెల్లడించారు। రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి। జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలుసుకోవడం ఈ అతని జయంతి పురస్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది। ముఖ్యంగా ఇప్పుడు ఈ సంఘం వారు చెప్పినట్టు అసోసియేషన్ వారు చెప్తున్నట్టు ఎంతో మంచి పని చేస్తున్నారు। దీనికి స్ఫూర్తి ఏదైతే ఉందో వివేకానంద గారికి, నాకు వివేకానంద గారి గురించి తెలిసిన రెండు విషయాలు చెప్పి స్పీచ్ ముగిస్తాను। ఒక మనిషికి ఎంతో కాన్ఫిడెన్స్ గ్రౌండ్లో స్వామి విగ్రహం దగ్గర ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేయవచ్చు అంటే 25 ఇయర్స్ అయింది। తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పేరుగాంచిన ప్రఖ్యాత నాయకుడు మాజీ సీఎల్పీ నేత టి జనార్దన్ రెడ్డి పీజేఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆనిమత్యం। పీజేఆర్ 74వ జయంతి వేడుకలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో జూబ్లీ బస్ స్టేషన్లో బోయినపల్లిలో ఘనంగా జరిగాయి। కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొల్లు కిషన్ సీనియర్ నేత హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు డిబి దేవేందర్ శాంసన్ రాజు మహమ్మద్ జమీల్ బద్దం బల్వంత్ రెడ్డి గజ్వేల్ భరత్ బి సదానంద్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి వర్ధారాణి తదితర నాయకులు పి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూలు జల్లి నివాళులు అర్పించారు। తదనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు। బీజేపీ నేత బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పీజేఆర్ కు నివాళులు అర్పించారు। ఇదిలా ఉండగా పి జనార్దన్ రెడ్డి ప్రియ శిష్యుడు ఆనాటి కాంగ్రెస్ నేత ఈనాటి బీజేపీ సీనియర్ నేత మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తన ఆత్మ అభిమానంతో బోయిన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పీజేఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూలు జల్లి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా జంపన ప్రతాప్ పీజేఆర్ చేసిన సేవలు నెమరవేసుకుంటూ ఆయన ఆశయాలు నెరవేర్చాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఉద్భవించారు। జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఉన్న పీజేఆర్ విగ్రహం వద్ద సీనియర్ నేత డిబి దేవేందర్ నేతృత్వంలో జరిగిన జయంతి వేడుకలు నేతలందరూ నివాళులు అర్పించారు। కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి 119వ డివిజన్ హస్మత్పేట్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి। ఈ సందర్భంగా బీజేపీ డివిజన్ అధ్యక్షులు సంతోష్ గౌడ్ రాజముత్తల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జయంతి వేడుకలు జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ సీనియర్ నేత మాధవరం కాంతారావు బోయన్పల్లి నగర్ సంఘ చలక్ శాంభమూర్తి మేడ్చల అర్బన్ జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షుడు ఏనుగుల తిరుపతి ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు। తదనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశం కోసం చేసిన సేవలు దేశ ప్రతిష్టతను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు। అలాగే స్వామి వివేకానంద జీవితంలోని విషయాలను తెలియజేశారు। ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త బాలరాజ్ స్వామి వివేకానందపై పాట పాడి యువతకు ఆదర్శంగా నిలిచారు।
అసెంబ్లీ కన్వీనర్ రవి గౌడ్ సత్యమూర్తి ఆర్ఎస్ఎస్ అజయ్ డివిజన్ నాయకులు అమర్ గౌడ్ రఘు రాకేష్ రమేష్ లక్ష్మి వెంకటేష్ బీజేవైఎం దిలీప్ అమర్నాథ్ భగత్ సంగ్ పరిహవార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై స్వామి వివేకానంద అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో యువకులు మహిళా నాయకురాలు శ్రీమతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.